ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం ఎక్ బార్ గంట బజావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 7L's యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం ఎఫ్టీపీ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ కాన్ఫిగర్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, యాక్చువల్గా మనకి ఎఫ్టీపీకి తర్వాత ఎన్ఎఫ్ఎస్కి తర్వాత సాంబా సర్వర్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అసలు మల్టిపుల్ సర్వర్స్ ఎందుకు వాడాలి, మల్టిపుల్ సర్వీసెస్ ఎందుకు వాడాలి? ఓకే, ఎన్ఎఫ్ఎస్ ఉంది అనుకోండి, లైనెక్స్ నుంచి లైనెక్స్ షేర్ చేసుకోవడానికి వాడతాం. అంటే ఒక లైనెక్స్ మిషన్ నుంచి మనం ఏదైనా షేర్ చేస్తే అదే షేర్ని మనం మల్టిపుల్ లైనెక్స్ సర్వర్స్లో మౌంట్ చేయడానికి ఎన్ఎఫ్ఎస్ వాడతాం. ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటి అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. ఓకే, అలాగే ఒకవేళ మనము సాంబా సర్వర్ ఇన్స్టాల్ చేసాము అనుకోండి. ఓకే, సాంబా సర్వర్ ఏం చేస్తుంది యాక్చువల్గా అంటే లైనెక్స్ టు విండోస్, విండోస్ అండ్ విండోస్ టు లైనెక్స్ మల్టీ క్రాస్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే ఒకవేళ మీ దగ్గర లైనెక్స్ ఉండి మీరు విండోస్లోకి షేర్ చేయాలనుకున్నారనుకోండి, లేకపోతే విండోస్లో షేర్ చేసింది లైనెక్స్లో మౌంట్ చేయాలనుకున్నారనుకోండి, ఇలా సాంబా యూజ్ చేసి మౌంట్ చేయొచ్చు. అంటే ఎన్ఎఫ్ఎస్ ఉంది, సాంబా ఉంది, మరి నాకు ఎఫ్టీపీ ఎందుకు? ఓకే, ఎఫ్టీపీ ఎందుకు అని అంటే మెయిన్గా సో ఎన్ఎఫ్ఎస్ కానీ సాంబా కానీ ఏంటి అని అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్, అంటే మన ఇంటర్నల్ నెట్వర్క్లో ఉన్న సర్వర్స్కి మధ్య మాత్రమే మనము షేర్స్ ఇచ్చేసి యాక్సెస్ చేసుకోవడానికి, డేటా కాపీ పేస్ట్ చేయడానికి వాడతాం. అలాగే ఒకవేళ ఎన్ఎఫ్ఎస్ని మీరు పబ్లిక్ నెట్వర్క్లో ఇస్తే కనుక అది సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ అంటే ఆ ఫైల్ని మీరు ఎన్ఎఫ్ఎస్ అనేది పబ్లిక్ షేర్కి ఇచ్చేసారనుకోండి, అంటే పబ్లిక్గా నాకు ఏ ఐపీ నుంచి ఏ ఐపీ అని యాక్సెస్ అయ్యేలాగా షేర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా నీకు ఆ ఫైల్స్ని మౌంట్ చేసేసుకొని వాడుకోవచ్చు. అంటే దాంట్లో సెక్యూరిటీ ఏం లేదు. సో అందుకని ఏం చేసి ఒకవేళ మీరు షిఫ్ట్ చేసి పబ్లిక్ ఇచ్చేసారనుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసిన ప్రతి వాళ్ళు దాంట్లో డేటా కాపీ పేస్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా ఏంటి అంటే ఎఫ్టీపీ అనేది పర్టికులర్గా ఎగ్జాంపుల్ నేను ఒక ఈమెయిల్ పంపించాలి. ఈమెయిల్ వచ్చేసి 100 MB ఫైల్ సైజ్ ఉంది. 100 MB ఫైల్ సైజ్ నేను ఈమెయిల్ కటాచ్ చేసి పంపిస్తే అది 100 MB సైజ్ వెళ్ళదు. ఏమంటుంది అంటే 100 MB సైజ్ పంపించాలంటే కంపల్సరీగా మనం ఎక్కడికైనా ఒక దగ్గరికి అప్లోడ్ చేసి ఆ లింక్ని ఈమెయిల్లో పేస్ట్ చేసి పంపించాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అఫీషియల్గా పంపించేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు చాలామంది అనుకుంటారు ఏంటంటే గూగుల్ డ్రైవ్లో కానీ, లేకపోతే ఎక్కడైనా మైక్రోసాఫ్ట్ వన్ బాక్స్లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసేసి పంపించవచ్చు అనుకుంటారు. కానీ అలా పంపించడం అనేది అన్ని నెట్వర్క్స్లో యాక్సెస్ అనేది ఉండకపోవచ్చు. అంటే కార్పొరేట్ నెట్వర్క్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు గూగుల్ డ్రైవ్ కానీ వన్ బాక్స్ కానీ అట్లాంటివన్నీ బ్లాక్ చేసి పెడతారు. అప్పుడేంటి నువ్వు గూగుల్ డ్రైవ్ పంపించినా కానీ వాళ్ళు లింక్ క్లిక్ చేస్తే అది పనిచేయదు. అందుకని మనం ఏం చేస్తామనంటే ఒక ఎఫ్టీపీ సర్వర్ క్రియేట్ చేస్తాం. ఎఫ్టీపీ సర్వర్కి ఎఫ్టీపీ యూఆర్ఎల్ ఒకటి ఇచ్చేసి దాంట్లో ఫైల్స్ అప్లోడ్ చేసి మనం ఆ ఎఫ్టీపీని వాళ్ళకి షేర్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఎఫ్టీపీ లింక్ ఓపెన్ చేసి జస్ట్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే కనుక అదే ఎఫ్టీపీ యూఆర్ఎల్ని బ్రౌజ్ చేసి అక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. సో అలా ఒక ఎఫ్టీపీ సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలనేది చూద్దాం. ఓకే, లెట్స్ సీ యువర్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ vsftpd అనే ప్యాకేజెస్ని మనము ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇదేమని ఉంటుంది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అని అంటుంది. సో మనం ఏం చేద్దామనంటే జస్ట్ రిమూవ్ ఇట్, రిమూవ్ vsftpd స్టార్. సో ఇట్ విల్ రిమూవ్ ది vsftpd. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఆ ప్యాకేజ్ని రిమూవ్ చేస్తున్నాను, ఎరైజ్ చేస్తున్నాను. సో దాని రిలేటెడ్ కాన్ఫిగరేషన్ కూడా వెళ్ళిపోతుంది. ఇన్స్టాల్ vsftpd. సో ftpd ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం మనం. నా ftp ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో బేసిక్గా ftp పోర్ట్స్ ఏంటి అంటే 20 and 21 కంపల్సరీ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఎనేబుల్ చేయడానికి ఏం చేస్తాం మనం ఫైర్వాల్లో రూల్ రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఏం చేయాలంటే CTL, okay, enable vsftpd service. Then first enable this call. Tarvata service ni start. Then మనం ఏం చేస్తామంటే స్టేటస్ చెక్ చేయాలి. సో సర్వీస్ రన్ అవుతుందా లేదా? yes, service is running perfectly fine. now ఏం చేయాలంటే firewall -cmd permanent add service equal to ftp ఇలా యాడ్ చేయొచ్చు. లేదా ఫైర్వాల్ ఇస్ నాట్ రన్నింగ్, సో ఫైర్వాల్ నాట్ రన్నింగ్ అంటే ఫైర్వాల్ రూల్ యాడ్ చేసిన అవసరమే లేదనమాట. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే కనుక ఏం చేస్తాము, సర్వీస్ కానీ లేకపోతే ఏం చేస్తామనంటే పోర్ట్ కానీ యాడ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ సేమ్ కమాండ్ ఇలాగే యాడ్, ఇక్కడ పోర్ట్ ఈక్వల్ టు 20/TCP ఎంటర్ కొట్టాలి. మళ్ళీ మనం ఏం చేస్తామంటే 21/TCP. ఓకే, ఇలా రెండు రూల్స్ యాడ్ చేసేసి మనం ఏం చేయాలంటే -reload. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైర్ వాల్లో 20/21 పోర్ట్ అనేది ఆలో అయిపోతుంది. ఒకవేళ ఫైర్ వాల్ ఆన్లో ఉంటే, నాకు ఫైర్ వాల్ రన్నింగ్లో లేదు, నేను ఫైర్ వాల్ స్టాప్ చేసేసాను, సో అందుకని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్, సో కాపీ చేసుకుందాం అనమాట. /etc vsftpd.conf ఇది మనకి ఒరిజినల్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. ఓకే, దీన్ని ఏం చేస్తామనంటే మనము /etc vsftpd.conf.bak అంటే బ్యాకప్ ఫైల్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే org అని పెట్టుకుంటే ఏంటంటే ఒరిజినల్ ఫైల్ అని చెప్పి మీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామనంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ మొత్తాన్ని ఎరేజ్ చేసేసి కొత్త కాన్ఫిగరేషన్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా తేడా కొడితే మనం ఒరిజినల్ ఫైల్ని మళ్ళీ రీస్టోర్ బ్యాక్ చేసుకోవడానికి మనం ఆ ఒరిజినల్ ఫైల్ని బ్యాకప్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఓకే, దీంట్లో ఉన్న కంటెంట్ నాకు ఏం అవసరం లేదు, జస్ట్ ఈ కంటెంట్ నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈకో, ఓకే, జస్ట్ నల్ దాంట్లోకి సెండ్ చేస్తాను. vsftpd.configuration ఫైల్. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్ ఫైల్ మొత్తం ఎంటీ అయిపోయింది. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఫ్యూ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేస్తాను. ఓకే, నేను కాన్ఫిగరేషన్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను కాబట్టి ఆ కాన్ఫిగరేషన్ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్. ఓకే, ఓకే, ఇది అనోనోమస్ అనేది నేను ఎనేబుల్ చేయట్లేదు, ఎందుకంటే అనోనోమస్గా ఎవరు అప్లోడ్ చేయడానికి వీల్లేదు నా దాంట్లోకి, ఎందుకంటే కంపల్సరీ FTP యూజర్ ఉంటే మాత్రమే అలో కానీ అప్లోడ్ కానీ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే systemctl restart vsftpd. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది మనకి సమ్ కాన్ఫిగరేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే నేను కాపీ పేస్ట్ చేశాను కాబట్టి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే install DOS2UNIX అనేది ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే DOS2UNIX/etc vsftpd.configuration ఫైల్ని కన్వర్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే రీస్టార్ట్ది. ఓకే, రీస్టార్ట్ చేసినా కానీ మనకి రావట్లేదు. దెన్ విల్ సీ దిస్ స్టేటస్ -l. What happened? It's failed to start the VFS daemon. So some configuration wrong అయింది కాబట్టి మనం ఏం చేస్తామనంటే vsftpd enter. ఇక్కడ మనం పాత కొత్త ఫైల్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, దెన్ పాత ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేయాలి. vsftpd.configuration.ostని vsftpd.conf కిందకి మార్చేద్దాం. ఓకే, now systemctl restart vsftpd and verify the status. Now the service is running fine. Okay, just go back to the browser. Here I'm just going back to the browser and type FTP so first of all మనం ఏం చేయాలంటే దీని ఐపీ అడ్రస్ చూసుకోవాలి. ఐపీ అడ్రస్ ఏముంది 192.168.120.2.42. ఓకే, ఈ ఐపీ నుంచి మనం ఎఫ్టిపి యాక్సెస్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ ఓవర్ హియర్. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేయాలంటే ftp://ip address. ఓకే, వచ్చిందా? మనకు బై డిఫాల్ట్గా ఏమొస్తుందంటే ఎఫ్టిపి అనేది వస్తుంది. ఇక్కడ ఇది మన ఎఫ్టిపి ఫోల్డర్. సో ఎఫ్టిపి ఫోల్డర్లో మనం ఏం చేస్తామనంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఉంటుంది cd/var. ఓకే, esftpd/var/ftp pub. ఇది బై డిఫాల్ట్ లొకేషన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను టచ్ డౌన్లోడ్ ఫైల్, ఓకే డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి నేను అప్పుడు క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ లోపలికి రాగానే నాకు ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఏమవుతుందంటే ఆ డౌన్లోడ్ అనే ఫైల్ ఓపెన్ అవుతుంది, దాంట్లో ఉన్న టెక్స్ట్ కనిపిస్తుంది. లేదనుకుంటే రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని కొడితే కూడా డౌన్లోడ్ అవుతుంది. సో అలా మనం ఫైల్స్ని ఎఫ్టీపీలో షేర్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఇలా ఎఫ్టీపీ సర్వర్ ఒకటి క్రియేట్ చేసేసి దాంట్లో అప్లోడ్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ కాకుండా అప్లోడ్ చేయాలనుకోండి, అంటే వేరే వాళ్ళకి అప్లోడ్ పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓకే కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేయాలి. /etc vsftpd.configuration file. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనోనోమస్ అని ఉంది కదా, ఇక్కడ అనోనోమస్ అనేది నో పెట్టాలి. అంటే అనోనోమస్ అనేది ఎవరైనా సరే ఎఫ్టీపీ అని కొట్టగానే యాక్సెస్ అవ్వడానికి లేదు, కంపల్సరీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి. సో తర్వాత ఏం చేయాలంటే local_enable ఎక్కడుంది, local_enable ఎక్కడుందో అది ఎస్ పెట్టాలి. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే రైటబుల్ ఎక్కడైతుందో write_enable అంటే ఇక్కడ ఉందో అది ఎస్ పెట్టాలి. తర్వాత ఏంటంటే ch_root ch_root_local ఎక్కడుంది అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ch_root_local అని ఇక్కడ ఎక్కడైతే ఉందో దీన్ని ఏం చేస్తామనంటే మనం కమెంట్ ఉంది కదా అన్కమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూట్ ప్రివిలేజెస్ తోటి అప్లోడ్ చేయడానికి మనకి ప్రివిలేజ్ ఇస్తున్నాం. సో తర్వాత ఏం చేయాలంటే అలో రైటబుల్ ch rootకి అలో రైటబుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఎక్కడ ఉంది అది allow_writable. లేదు, సో అప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్కి వచ్చేసి ఇక్కడ రాయొచ్చు allow_writable_ch root = yes అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. systemctl restart vsftpd. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏదో వస్తుంది తర్వాత మనం ఏం చేద్దామనంటే స్టేటస్ -l fail to start the demand. So some configuration mismatch ఏదో అవుతుంది కాబట్టి then we go back to the configuration, go down and delete this and try to restart it. Okay, so that is the problem over there. So now it's running fine. Okay, now just go to the server side. Now మనం ఏం చేయాలంటే writable access అవన్నీ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ SELinux ఎనేబుల్ ఉంటే కనుక ఓకే c status enter. సో ఇక్కడ ఎన్ఫోర్సింగ్ ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే SELinuxకి కాంటెక్స్ట్ యాడ్ చేయాలి. SELinux కాంటెక్స్ట్ ఏం చేయాలంటే c manage f context అంటే మనం దానికి కాంటెక్స్ట్ యాడ్ చేయడానికి. సో కాంటెక్స్ట్ ఏంటి అని అంటే పబ్లిక్ అండర్ స్కోర్ కంటెంట్ అండర్ స్కోర్ రీడ్ రైట్ అండర్ స్కోర్ టీ. ఓకే, రీడ్ రైట్ అండర్ స్కోర్ టీ అనే యాక్సెస్ అంటే ఆ డైరెక్టరీ ఏదైతే నువ్వు షేర్ చేస్తున్నావో ఆ డైరెక్టరీకి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, అంటే ఆ కాంటెక్స్ట్ రూల్ రాయాలి. ఆ కాంటెక్స్ట్ రూల్ ఏం చేస్తుందంటే SELinux లేకపోతే అలో చేయదు రైట్ చేయడానికి. అప్పుడు అలో చేయడానికి ఏం చేస్తామని అంటే ఈ కాంటెక్స్ట్ని ఇవ్వాలి. అంటే ఆ ట్యాగ్ ఆ ఫైల్స్ అన్నిటికీ ఆ ట్యాగ్ యాడ్ చేయడం వల్ల దానిలో ఉన్న ఫైల్స్ అన్నిటికీ SELinux అలో చేస్తుంది అనమాట. ఓకే, ఇది పబ్లిక్ కంటెంట్ FTP త్రూ అలో చేయని చెప్పి అలో చేస్తుంది అనమాట, లేకపోతే అలో చేయదు. ఇప్పుడు ఏం చేయాలంటే రీస్టోర్ కాన్ -vrf/var ftp pub టైప్ చేయాలి. అప్పుడు నీకేమవుతుంది ఇక్కడ పబ్లిక్ కాంటెంట్ రీడ్ రైట్కి చేంజ్ అయిపోతుంది అనమాట అది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ls -ld Z/var ftp pub వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ కాంటెంట్ _readwrite_t అనేది ఉంటే కనుక వీఆర్ గుడ్ టు గో. నౌ సెట్ Cable -p ఇక్కడ ఏం చేయాలంటే ftpd_anonymous_write అనేది 1లో పెట్టాలి. 1 అంటే ఆన్లో పెడుతున్నాం అనమాట. అంటే ఆ సీబుల్ వాల్యూమ్ని ఆన్లో పెట్టడం వల్ల మనకి ఏంటి అని అంటే అప్లోడ్ యాక్సెస్ మనకు వస్తుంది అనమాట. Okay, then again go to vsftpd configuration file vsftpd.conf. okay, wherever _upload దీన్ని uncomment చేసేసి సేవ్ చేయండి. Then restart and see this restart vsftpd. So no error. Now you can go to over here service and try to access. Okay, you can able to access the files or not. It is asking for the username and password, so you have to create the username and password. By default there is a user created called ftp. you can use that username and log into the server, or else you have to convert any user as a FTP user so that you can able to access this FTP site. That's about it. Thanks for watching. Stay tuned. Please subscribe to the channel for more upcoming videos and courses. फ्रेंड्स मरी अपडेट्स को सब्सक्राइब చేసుకోండి और नोटिफिकेशंस को एक बार घंटा बजाओ.